ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మేమైతే ఒక మంచి లొకేషన్ కి వచ్చినాం. ఈ లొకేషన్ కి ఎందుకు వచ్చినాం అని అనుకుంటారా? ఇలా మన శ్రీకాంత్ అన్న బర్త్డే కాబట్టి ఇక్కడ మంచిగా ఉంటుంది లొకేషన్ అని వచ్చినాం. ఇక్కడ పైన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. నమస్కారం సిరాక, ఎప్పుడు వచ్చినావు? అంతేనా? నువ్వే మాకు మొదలు వచ్చేవారు. శ్రీకాంత్ అన్న బర్త్డే అంటే తినడం ఉంటుంది, మొదలు వచ్చింది సిరాక. అంతేనా? ఇక ఇక్కడైతే లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కింద మంచి లొకేషన్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మస్తు మంది వచ్చారు. ఇటు సైడ్ బాగా మంది ఉన్నారు. ఇక్కడ పెద్ద ఫంక్షన్ జరుగుతుంది ఆల్రెడీ. మేము పైకి అసలు టెంపుల్ లొకేషన్ మొత్తం చూపిద్దాం అనుకున్నాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు చేపల కూర కవసి తిన్నాం. అందుకే పైకి చూపించలేకపోతున్నాం. ఇక్కడికి ఇక్కడ మంచిగా ఉంటుందని వచ్చిన వాస్తవానికి. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఆటలో సామానంతా తీసుకుని వచ్చాం. చికెన్ మటన్ అంతా పట్టుకొని వచ్చినాం. ఇక్కడనే అసలు ఉండటానికి ప్లేస్ లేకుండా అయిపోయింది. అంత పబ్లిక్ వచ్చారు. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మస్తు పవర్ఫుల్ అట. ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటారు ఇక్కడ. ఇక మనం అటు పోదామంటే పబ్లిక్ బాగున్నారు కాబట్టి వేరే లొకేషన్లోకి పోవాలి తప్పదు. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ అయ్యేటట్టుంది. మన చికెన్ మటన్ మన ఆటోలోనే ఉన్నాయి. కుక్కలు పిక్కలు ఎత్తుకపోయేగా అట్నేసి పెట్టి వచ్చినాం. ఇక్కడ లొకేషన్ చూద్దామని వచ్చినాం. కానీ ఇక్కడ మొత్తం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక మన సిటీ కాదు, మనం వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. మరి ఇగో రే మన ఆటో, మన డకోటా ఆటో, డకోటా డ్రైవరు అన్ని సామాన్ వేసుకొని వచ్చినాం. కింద చికెన్ మటన్ అన్ని బోన్లు బకెట్లు సిలిండర్ అన్ని వేసుకొని వచ్చినాం. ఏదో ఒకటి మనం పట్టుకొచ్చినా లేదా అంతా మనం ప్లాన్ వేసి మంచి ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది అని వస్తే ఇక్కడ మేము ఫుల్ పబ్లిక్ అసలు మనకి ఇక్కడ సెట్ కాదు. మనలో ఇక ఈడు కరెక్ట్ కాదు, టైం వేస్ట్ అని చెప్పి ఆట స్టార్ట్ చేస్తాడు. ఇక ఈడు కూడా మనకు మనలో బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. సరే మనం అయితే వేరే లొకేషన్కి వెళ్దాం పార్టీగా. ఇక్కడ అయితే వర్కౌట్ కాదు మనం. సో ఫ్రెండ్స్, అక్కడైతే క్యాన్సిల్ అయిపోయింది మన లొకేషన్. నెక్స్ట్ లొకేషన్ ఇక మామిడి తోట. ఈ లొకేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందే, మన లక్ష్మీ సిస్ బర్త్డే దావత్ కూడా ఇక్కడనే జరిగింది. అవు నమస్తే. ఎప్పుడు వచ్చావు? సో మనకు బాగా అంటే బాగా లేట్ అయిపోయింది. ఇప్పటికే సామాన్లన్నీ దించి మనం అన్ని పటాపట్ రెడీ చేసేద్దాం. ఈసారి కుకింగ్ నేనే చేస్తాను అనుకుంటారా? రేట్ వేస్తే మన కుకింగ్ రాదేరా తినడే. వండితే తినం కానీ మరోడే కుక్క కుక్కరు కుక్క అన్ని కుక్క మరి కలిపేసి చెప్పలేవరా? నమ్మకం లేదు. అందుకే కుక్కర్ వాడికి వచ్చిన ఇవ్వరికే బాగా లేట్ అయిపోయింది. గోరం అంటే గోరం లేట్ అయిపోయింది. గోకుతాను కడుపులా సామాన్ మొత్తం దించు బాయ్ దించు. అంతా దించి పటాపట్ రెడీ చేస్తే నువ్వు కూడా దించు. అంటే మన చేపించడం వరకే చేసుడు బందే. ఇక ఇప్పుడు కొద్దిగా అయితే మన లక్ష్మీ శిష్యులు కూడా వస్తారు. అన్ని రెడీ అయిపోయినాక అన్నకు ఫోన్ చేసి పిలిపించి కేక్ కోసి కేక్ మటర్ వేసి మోడల్ మోడల్ ఇక మొత్తం అన్ని రెడీ చేసేద్దాం. చాలా పట్టాపట్ కావాలి ఇక పని. చాలా దూరం పోయి నీళ్ళు మోసుకొస్తాడు అనిల్. రోజు క్లారిటీ క్లారిటీ ఇంపార్టెంట్. జిగులు జిగులా ఏదా నీకేం పని లేదు. సామాన్లు తెచ్చిన సామాన్లు పట్టుకొని ఆ కట్టలు మూడేనా ఈ ఉప్పు ఒకటేనా అనుకుంటే అడుగుతాను.
నాకు బిల్లు ఎక్కువ చెప్పారు మీరు, సామాన్ తక్కువ ఇచ్చి అల్లం డబ్బా తీసుకురా అన్నా అంటే అది నూరన్ అల్లం ఉట్టిది పట్టుకొని వచ్చారు. డబల్ దిమాక్ ఇద్దరు స్మార్ట్ శంకర్. ప్లేట్లు 60 రూపాయలు, హరిక 30 రూపాయలు. ఇక్కడికి వస్తామని ఎందుకు అనుకున్నాం? ఒకటి వడ్డీ గింజ వడ్డీ గింజ ఇక్కడ 4 రూపాయలు. ఈ వాటర్ వేను అటే వేరు అంటే వేరు. శేఖర్ కుక్క మాస్టర్ అడ్డే వేయండి, ఆటో అయినది కుక్క అయినది. వాళ్ళకి ఫోన్ చేసి ఇత్తరేదే లీలు గిట్ట ఇత్తలేరా, ఏమన్నా పేరు చెప్పమను. నీ పేరు చెప్తే బాటిల్ కూడా ఇయ్యారు. ఏ అంటే నా పేరుకి విలువ ఉంది, నీకే విలువ లేదన్నా. నాకే విలువ లేదు, నా పేరుకి మా ఉంది. స్పీకర్ హలో, ఏమా ఇంకా అత్తలేరు? మెల్లగా నాడికి నాడుతూ అరే ఇత్తలే రారే ఇంకా ఏ రారు రారే పోతు ఊగుతుంది. అగ్గిపేట తీసుకురా, అగ్గిపేట. అగ్గిపేట మర్చిపోకుర్రే, ఓ రారు చూంది పోతు ఊగుతుంది. ఎందుకు వరికరాలన్నారు? కట్టెలు గొడ్డలు లేకుండా తీసుకెళ్తా, అది టాలెంట్. కట్టెలు తెచ్చడానికి పని చేసి ఏం కావాలి, అచ్చే వరకు రెడీ చేద్దాం అనుకున్నా. మేము వచ్చేవరకు మొత్తం జరుగుతారు. ఫస్ట్ గుడికాడ అంటే ఏంటండి అక్కడ మస్తు మంది ఉన్నారు, ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతారు. రెండు పెద్ద స్కూల్ వ్యాన్లు వచ్చినాయి, జాలీ వచ్చినాయి. పోయిపోయి అన్న బర్త్డే రోజు మొత్తం వాళ్ళు సెలబ్రేషన్ చేయడానికి వచ్చిండవచ్చు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడ రాసి పెట్టి ఉండవచ్చు అన్న బర్త్డే, మళ్ళీ ఈయనే కావాలని ఓలా రాసి పెట్టి పేరు నాకు తెలుసు. చెల్లె బర్త్డే అయినా కానీ అన్న బర్త్డే కావాలని. పులు బొక్క కొడతావా? కొట్టుడే అరే కడిగిండు రాబాయ్ దాయే గాంజీ గాంజీ ఎక్కడ నుంచి గాంజీ లేక
బ్రదర్స్ ఈజ్ ప్లానింగ్ టోటల్లీ బేక్స్ అండ్ కేక్స్ తిన్నడా ఎంత మనిషి లింగనా ఇల్లు వంట పేరుతో టేస్ట్ పేరుతో మొత్తం ఇక్కడ ప్లానింగ్ చూడ ఇంత మటన్ కలర్ ఎట్లా స్మెల్ కలర్కే స్మెల్ అయితే మస్తు వస్తుంది మటన్ మాత్రం మామూలుగా అత్తలేదు స్మెల్ మరి మామూలు మంచిన వాటికి వచ్చిన పెద్ద కుక్కర్ వాటికి వచ్చిన వాసన అయితే మస్తు వస్తుంది ఇక అయిపోయినట్టే ఆల్మోస్ట్ దించినాక ఇక అన్నకు ఫోన్ చేసిన ఇప్పుడు అన్నకు ఫోన్ చేస్తే అన్న అత్తడు ఇక మన అనిల్ బ్రో కేకు ఇంకా దానికి సంబంధించిన సామాన్య వటుకొద్దామంటాడు పోయి వటుకొచ్చింది వేస్తాడు కానీ తక్కువ ఏమని చెప్పినాం అయినా కదా స్మెల్ వేరే వస్తుంది అయిపోయినట్టు దించుడే ఇక అన్నకు ఫోన్ చేస్తాం ఇక అయినా కేక్ తింటావా మా కేక్ వీళ్ళందరూ కేక్ ఇస్తావా కేక్ ఇస్తావు వీళ్ళందరికి పార్టీ ఇస్తావా అరే ఖుషి వీళ్ళందరూ పార్టీ ఆడిస్తావా పార్టీ ఇస్తావా ఇయ్యవా అబ్బా ఇదట ఒక 90 ఎక్కువ తాగిడు కదా.
అది నేను అత్త చెప్పిందా అప్పుడే చెప్పిందా చెప్పిందా కడిగేటప్పుడు ఇదే.